అధికార పార్టీ నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటా పోటీ నిరసనలు జరుపుతూ తమ ఉనికి కోసం ప్రయత్నిస్తున్నారని అన్నారు చంద్రుడి మాజీ ఎంపీ చిలకపెట్టయ్య ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు రైతులు పండించిన పంటను అమ్ముకునే క్రమంలో రైస్ మిల్లర్ల దోపిడీని ప్రభుత్వం అరికట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యక్రమంలో హనుమయ్యచారి శశి విజయ్ వెంగలంజయ్య కత్తి తిరుపతి తదితరులు పాల్గొన్నారు చంద్రుడి మండల కేంద్రంలో రైతులపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది గత వర్షాకాలం నుండి విపరీతమైన వర్షాలు పడి రైతు నష్టపోయిండు ఇసుక మెట్టలు ఏర్పడ్డాయి తర్వాత ప్రకృతి కన్నీరు చేసి పంట చేతికొచ్చే సమయంలో రాళ్ళ వర్షం వచ్చింది ప్రభుత్వం సర్వే చేసింది ఎకరాన 10,000 ఇస్తానని ఇవ్వలేదు मरी वड्लू जोगेट किंटाल को नालुगु ऐदु किलोलु किंटाल के 8 किलो 10 किलो नष्ट जी माला वड्लू रईस मिल होने तरह रईस मिल वालु 10 किलो किंटाल लारी की 30 40 बस्ताल कटिंग अन्नमो रामचंद्रन रोड तिरुगुतुंटे मरी इकड़ुन्नटुवंटि अधिकार पार्टी निन्नटि रोजु स्थानिक शासन सभ्युलु మూలవాగు బ్రిడ్జిపై కూసుండి సన్నాయి నొక్కును నొక్కుతుంటూ రైతులకు అన్యాయం జరిగింది రేవంత్ రెడ్డి ఏమో చేసిండు ఏంటి కాదు కరెంట్ ఉచితంగా కరెంట్ ఇచ్చింది గతంలో రాజశేఖర్ రెడ్డి 9 గంటల తొలి సంతకం పెట్టిన వ్యక్తి ఆయనే మీరు 24 గంటలని మళ్ళీ రైతును మోసం చేస్తున్నారు మేము రైతు బిడ్డలం మాకు ఏ పార్టీతో సంబంధం లేదు రైతులకు న్యాయం చేసేటువంటి వ్యక్తులు కావాలి ఇక్కడ ఓదికు రైతులు రోడ్డు మీదకి వచ్చి రైస్ మిల్ అట్లు కట్టింగ్ అయిపోయినాయని చెప్పి సొసైటీకి వచ్చి అడిగితే అక్కంజలి రెస్పాన్స్ లేదు ఎమ్మెల్యే దగ్గరికి మూడపల్లి గ్రామాలు గ్రామ ప్రజలు పోతే అక్కడ రెస్పాన్స్ లేదు ఇయల్ల ఎంపీపీలు జెడ్పీటీసీలు టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి రోడ్డు మీదకి వచ్చి మొగన్ని కొట్టి మూరకెత్తినట్టు మీరే రైతులకు అన్యాయం చేస్తున్నారు మళ్ళీ మీరే రోడ్డు మీదకి వచ్చిర్రు ఇది దుర్మార్గమైన మంచి పద్ధతి కాదు ప్రజాప్రతినిధులారా అధికార పార్టీ కానీ ఏ పార్టీ కానీ అన్ని పార్టీ వాళ్ళకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా రైతుల కొరకు మీరు పోరాటం చేయండి రైతు బిడ్డల కొరకు మీరు పోరాటం చేస్తే రైతులు మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోరు మిమ్మల్ని హక్కున ఏర్చుకుంటారు వాళ్ళు గుండె కత్తుకుంటారు కాబట్టి రైతుల కొరకు ఐక్యంగా పోరాటం చేయవలసిందిగా అన్ని పార్టీ నాయకులకు నేను చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను।